కన్నుల పండుగగా గోదా కళ్యాణం, వేద మంత్రోచ్చారణల మధ్య రంగనాయకుల కళ్యాణం, పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకుని వచ్చిన కలెక్టర్ ఉప్పల్, కళ్యాణాన్ని పర్యవేక్షించిన త్రిదండి దేవనాథ జీయర్ స్వామి. ధనుర్మాసోత్సవాలలో భాగంగా సోమవారం స్థానిక రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గృహాల నుంచి మేళ తాళాలతో తీసుకుని వచ్చారు. ముందుగా విశ్వక్సేనారాధనతో కళ్యాణ తంతును ప్రారంభించారు. గోదా అమ్మవారి తలపై జీలకర్ర బెల్లాన్ని అర్చకులు మంత్రోచ్చారణలతో అలంకరించారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య అమ్మవారి మెడలో మంగళసూత్రాన్ని అర్చకులు అమ్మవారి మెడకు అలంకరింపజేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ త్రిదండి దేవానాథ జీయర్ స్వామి పర్యవేక్షించగా యాదగిరిగుట్ట దేవాలయ యాజ్ఞికులు, శ్రీమన్నారాయణ శిష్య బృందం నిర్వహించారు. కళ్యాణ పీఠంపై దాదాపు 400 మంది జంటలు పాల్గొన్నారు. ఈరోజు గోదా శ్రీ రంగనాథుని కళ్యాణోత్సవం రామాలయంలో అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున చేయడం జరిగింది.
మరి ప్రజలు కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలివచ్చి మరి ఒక కళ్యాణ మరి ఆ దేవుడి కళ్యాణాన్ని చూసి మరి అందరూ కూడా భక్తులందరూ జరగడం జరిగింది. కళ్యాణం మరి ఈ యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కళ్యాణం ద్వారా మరి భక్తులందరూ కూడా చూసి మరి వారందరూ కూడా ప్రతి కుటుంబంలో మంచి జరగాలని మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సమస్త ప్రజలందరూ కూడా మరి ఆ దేవుడు మరి గోదా రంగనాయకుడు వారందరికీ మంచి చేయాలని భగవంతుని కూడా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున వచ్చేసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున చేసి ప్రతి ఒక్కరిని కూడా పాల్గొనే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే మరి తిరుపతి భద్రాచలం తర్వాత మరి ఇక్కడే ఈ యొక్క కళ్యాణోత్సవం ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి యొక్క కళ్యాణోత్సవాల్లో పాల్గొని మరి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే కంచర్ల దంపతులు, తిరుప్పావై ప్రవచనకర్త ఎస్టీపీ సువర్ణ, యాదాద్రి డీసీపీ రామచంద్రారెడ్డి, రామాలయ ఆస్థానాచార్యులు, అంగలూరు శ్రీరంగాచార్యులు, ఆలయ ఈవో రాజేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు సముద్రాల యాదగిరిచార్యులు, శరగోపాలాచార్యులు, రఘునందన భట్టాచార్యులు, చకిలం వేణుగోపాలరావు, సంధ్యారాణి, వెంకట లక్ష్మి, రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, పాశం రామ్ రెడ్డి, బుక్క ఈశ్వరయ్య, ఈశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.